వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మన రెసిపీ తోటాకు ఫ్రై అండి. తోటాకు ఫ్రైని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కట్టల తోటాకును తీసుకున్నాను. ఆకుకూరని బాగా వాష్ చేసుకుని తర్వాత కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని వేసుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టుకుని మనం వీటినన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఆకుకూరలు బాండిల్లో వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ మనం 1 నిమిషం పాటు దీనిపైన మూత ఉంచి ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వేయించిన పల్లీలు తీసుకున్నాను. 1 మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించుకున్న పల్లీలు వేసి అందులో 1/2 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకున్నాను. 2 ఎండుమిర్చి వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకుని మనం వీటిని పౌడర్ చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకున్న తర్వాత మన ఆకుకూర ఇంచుమించు ఫ్రై అయిపోవచ్చింది. ఇప్పుడు 1-3 నిమిషాలు ఆకుకూరలో చెమ్మంతా పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఈ విధంగా ఆకుకూరలో చెమ్మంతా పోయేదాకా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో మనం పౌడర్ చేసుకున్న పల్లీల పౌడర్ను కూడా అందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే తోటాకు ఫ్రై మనకి రెడీ అయిపోయింది. చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.